ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లోని కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో పర్యటించారు మంత్రి గంగుల. పలువురు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఓటేసిన ప్రజల రుణం తీర్చుకోవాలన్న తపనతో పనిచేస్తున్నామన్నారు మంత్రి గంగుల. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ 1000 కోట్ల నిధులు ఇచ్చారన్నారు. అద్భుతంగా పంట పొలాలు మండుటను మట్టు దున్నుతుంది. ఏ నాకు నీళ్లు చాలు అని కాకుండా నీళ్లు ఇచ్చినాం. బ్రహ్మాండంగా పంటలు మండుతున్నాయి. గతంలో కరెంటు లేక ఇబ్బంది పడుతుంది. ఇదే గంగుల కమలాకర్ ఇక్కడ ధర్నా చేసినాం, ఇక్కడ పక్క కదా. ఇదే గంగుల కమలాకర్ నాకు కరెంటు కావాలని చెప్పేసి ఇదే సబ్స్టేషన్ కేసు పెడితే దగ్గర 30 మంది మీద కేసు పెట్టి మన మీద అయ్యా కరెంట్ ఇవ్వమని చెప్పినాం. కరెంట్ ఉంటే ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవుతుంది, రైతులకు కరెంటు కావాలని చెప్పినాం. కానీ ఈరోజు ఉన్నదా పరిస్థితిలో అద్భుతంగా కరెంట్ వచ్చినాం, నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, అద్భుతంగా పంటలు వండుతున్నాయి, రైతు సంతోషంగా ఉన్నాడు. ఈ రోజు ఇదే పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రం కోరుకోవాలని కోరుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సోదరులారా, ఒక్కసారి చూడండి, అద్భుతమైన రోడ్లు. ఇదే గంగుల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు ఇద్దరం పోయినాం. సార్, ఈ కొత్తపల్లి మండలంలో రోడ్లు కావాలి, వ్యవస్థ కావాలి. మాకు ఎలగందల రోడ్డు ఉన్నది, గతంలో ఎలగంద రోడ్డు బాగాలేదు. కొత్త రోడ్డు ఇవ్వమంటే బ్రహ్మాండ ఎలగంద రోడ్డు స్టార్ట్ చేసినాం. కానీ దయచేసి ఆ కాంట్రాక్ట్ చనిపోయింది కాబట్టి మళ్ళీ టెండర్ పిలిచాం, కాబట్టి త్వరలో అది కూడా పని చేసుకుంటాం.